హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. రేవతి, థ్యాంక్ యూ సార్ ఫర్ ద రిప్లై. ఐ ఎమ్ R13 2017 పాస్డ్ అవుట్ బ్యాచ్ సార్. ఐ హ్యావ్ 2 బ్యాక్లాగ్ సార్, M1 అండ్ 32 రోడ్ ESP సార్. దేర్ ఈస్ ఎనీ అప్డేట్ అబౌట్ గ్రేస్ మార్క్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాన్స్ టు పాస్ దీస్ టూ సార్? ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ దెన్ యూ కెన్ అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ JNTUK. అండ్ మళ్ళీ R13 వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో, ఐ నీడ్ హెల్ప్. యూనివర్సిటీ పేరు మెన్షన్ చేయలేదు రేవతి గారు మీరు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ పే పెడుతున్నాను. శివ గడం సిటీ JNTUK MBA థాట్స్ అండ్ రీవాల్యూషన్ రిజల్ట్స్ ఎప్పుడు సార్? రీవాల్యూషన్ రిజల్ట్స్ సడన్గా వదులుతున్నారు, మనం ఏం చెప్పలేకపోతున్నాం అండి. అది ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, JNTU అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికవే మీకు ఉపయోగపడతాయి. రూబిన్, హాయ్ సార్. హాయ్, JNTU GV 21 అండ్ 31 ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? టెల్ మీ R16. JNTU అప్డేట్స్ ఛానల్లో ఈ సాటర్డే మీకు ఖచ్చితంగా అయితే నేను అప్డేట్ ఇస్తానండి దీని గురించి, ఓకేనా? ప్లీజ్ బీ పేషెంట్. సూర్య, హలో సార్. హలో, R13 JNTU H1 ఛాన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి? ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్. పీటెక్ R13 కొత్తగా అప్డేట్ ఏం రాలేదండి, ఇంకా వస్తే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తా. ప్రదీప్ ఉన్నా సార్, నేను JNTU R18 గ్రేస్ మార్క్స్కి అప్లై చేసి 60 డేస్ అయిపోయింది, బట్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్స్ రాలేదు. కాలేజీకి వాట్ టు డూ? యూనివర్సిటీ విజిట్ అవ్వండి. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో పెట్టాను నేను. ఎప్పుడు రెడీ? నేను R16 నుంచి R18 రెగ్యులేషన్కి చేంజ్ అయ్యాను సార్, కానీ నాకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. R16లో దానికి 30 గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా సార్? నేను 2023 పాస్డ్ అవుట్. చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. పవన్ సార్, ఏం డాక్యుమెంట్స్ కావాలి? ఇండివిజువల్ మెమోస్, జిరాక్స్ అన్నీ కావాలి. నీ గుర్తింపు కార్డు ఏదైనా కావాలి, ఆధార్ కార్డు లాంటిది, ఐడి కార్డు కావాలి. కాలేజీ నుంచి ఏమన్నా ఇస్తారేమో అది కనుక్కో. తారక్, JNTUK యూనివర్సిటీ వాళ్ళకి అఫిలియేటెడ్ JNTUK వాళ్ళకి ఒకేసారి సిమ్ ఎగ్జామ్స్ ఉంటాయా? మరి అది మాత్రం నేను ఎప్పుడు ఇంతవరకు గమనించాల, ఒకసారి చూడాలి మరి. పిల్లి సాయికృష్ణ యాదవ్, హాయ్ సార్. హాయ్ తేజ, ఐ ఆమ్ JNTUK అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్. ఏం కావాలి నీకు ఇందుట్లో? PCCM వస్తుందండి, అప్లై చేసుకోవచ్చు. కోటిరెడ్డి, డియర్ స్టూడెంట్, ద ఫస్ట్ క్వార్టర్ ఫీ ఫర్ 2023-2024 అకాడమిక్ ఇయర్ వాజ్ రిలీజ్డ్ టు ది జాయింట్ అకౌంట్ ఆఫ్ స్టూడెంట్ అండ్ మదర్ అండర్ ఫీ అండ్ రీఎంబర్స్మెంట్ స్కీమ్. ఫీ హ్యాస్ టు బి పేడ్ అవర్ కాలేజ్ ఇమీడియట్లీ, ఇఫ్ నాట్ పేడ్. ఈ మెసేజ్ ఏంటో అర్థం కాలేదు సార్. నేను 2023-2024 ఫస్ట్ క్వార్టర్ ఫీజు పే చేశా, కానీ మెసేజ్ వచ్చింది. పే చేస్తే ఉంచేసుకో, చేసేదే ఉంది. వాళ్ళకి తెలియదు కదా నువ్వు కట్టిన సంగతి, గవర్నమెంట్ వాళ్ళకి. మీ కాలేజీలో కనుక్కో, కట్టాలా అండి మళ్ళీ అని. అలా అయితే ఉండదు. రఫీ భాయ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్. హరి, హలో సార్. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. నాది 4-2 బీటెక్ JNTH మొన్ననే అయిపోయింది, బట్ నా హాల్ టికెట్ ఇంకా ఎగ్జామ్ ఆన్సర్ షీట్లో నా ఫోటో వస్తలేదు. ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి. సర్టిఫికెట్స్లో కూడా వస్తే ప్రాబ్లం అవుతుందా? ఫోటో ఎలా అప్డేట్ చేయాలి సార్? మీ ఎగ్జామినేషన్ సెల్కి వెళ్ళి మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు, రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. కిరణ్ కొడాలిస్, హాయ్ సార్. హాయ్, ఐ హ్యావ్ జాయిన్ బీటెక్ యాజ్ లేటరల్ ఎంట్రీ ఇన్ 2017-2020 R16, బట్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ సప్లీ ఎగ్జామ్స్ పెట్టారు. అప్పుడు R16 రెగ్యులర్ ఎంట్రీ వాళ్ళకి సప్లీ ఉంది, మా క్లాస్మేట్స్ రాశారు. నేను ఎగ్జామ్కి వెళితే
ఎలిజిబిలిటీ లేదు మీకు లేటరల్స్కి, సేమ్ క్లాస్ అయినా కానీ అని హాల్ టికెట్ జనరేట్ అవ్వలేదన్నారు. మరి మరి సొల్యూషన్ వాళ్ళనే చెప్పమని పోయారు కదా. లేదన్నప్పుడు ఏ యూనివర్సిటీ, మీరు యూనివర్సిటీ పేరు మెన్షన్ చేయలేదు నాకు, దాన్ని బట్టి చెప్పగలను నేను. అంజిత్ రెడ్డి. నేను గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్. జేఎన్టీఏ సప్లీ కరెక్షన్స్ అప్పుడు కరెక్షన్ వాళ్ళకి తెలియకుండా సూపర్ సప్లీ పేపర్ అని, అంటే మా జూనియర్స్కి R20 రెగ్యులేషన్స్, మాకు R20 రెగ్యులేషన్స్ సార్. మావి వాళ్ళకి కలిపి కరెక్షన్ చేస్తారా లేదా సెపరేట్ సెపరేట్గా కరెక్షన్ చేస్తారా? అన్నీ కలిపే ఉంటాయండి. జేఎన్టీఏ కరెక్షన్ రూల్ని ఫాలో అయితే చేస్తారు అన్నారు కదా సార్. మా ఫ్రెండ్ ఒకడు ఎగ్జామ్ ఏమి రాశాడో ఏమో వాడికి తెలీదు, పాస్ అయ్యాడు. పాస్ అవుతా అన్న సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. నీకు రివర్స్లో చెప్పు ఉండొచ్చు కదా అబ్బాయి, మా సీనియర్ అన్నకి బీటెక్ కంప్లీట్ అయ్యాక 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అన్నేమో రాదో ఏమో అన్నకి తెలియక 2 అటెంప్ట్స్లోనే పాస్ అయ్యాడు. ప్లీజ్ కరెక్షన్ మీద క్లారిటీ వచ్చింది, థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏమి ఉండదండి, బాగానే జరుగుతుంది. హేమంత్ పనికంట సార్, ఈ ఇయర్ గవర్నమెంట్ చేంజ్ అయిందిగా, ఎంబీఏ ఎంసీఏ వాళ్ళకి ఫీజులో రియంబర్స్మెంట్ వస్తుందా? చెప్పలేమండి, ఉన్నాయే ఇప్పుడు అప్పుల పాలు అయిపోయి వస్తాంటే ఇంకా రియంబర్స్మెంట్ లేకపోతే తెచ్చిస్తాడండి కొత్తవి తీసుకొచ్చి. సూర్య అమలపడి సార్, 4-2 ప్రాజెక్ట్ వైవా వయస్కి అడ్వాన్స్ అప్లై ఉంటుందా? R20 రెగ్యులేషన్ వాళ్ళకి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? 4-1తో పాటు ఉంటుందండి. మిస్టర్ అక్షర్ జేఎన్టీ జీబీ 4-1-4-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ ఆల్రెడీ ఇచ్చానండి, కొత్త అప్డేట్ ఏం రాలేదండి. హాయ్ సార్. హాయ్, నేను బీటెక్ కంప్లీటెడ్ సార్, 2019-23 బ్యాచ్, బట్ బ్యాక్లాగ్స్ 2024 క్లియర్ అయ్యాయి సార్. బట్ నేను రెజ్యూమ్లో పాస్ డౌట్ ఏం పెట్టాలి? 2023 2022 లాస్ట్ ఎగ్జామ్ ఏ మంత్లో రాసావు, ఏ ఇయర్లో రాసావు అది పెట్టు. గీతికారావు సార్, రిజల్ట్స్ వెంటనే గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ వస్తుందా? బికాజ్ ఐఎమ్ ప్లాన్ టు గో ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ ఆగస్ట్. ఎస్. హాయ్ శివ సార్. హాయ్ సార్. హాయ్, అప్కమింగ్ లేటెస్ట్ జాబ్స్ గురించి ఒక వీడియో అప్డేట్ ఇవ్వండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్లో ఖచ్చితంగా ఇస్తున్నా ప్రతి శనివారం. ఎక్కువ శాలరీస్ ఇచ్చే జాబ్స్, డిమాండ్ ఉన్న జాబ్స్ చెప్పండి. ఓకే. చార్లిస్ కుమార్ సార్, నాది R20 అటానమస్ కాలేజ్ పాస్ అవుట్ 2024. నాకు 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్. అవి కోవిడ్లోనే క్లాస్ జరిగాయి. ఆన్లైన్లో చాలా సప్లీ రాసాం, అవ్వలేదు. ఇప్పుడు రాస్తే అవుతుంది అని హోప్ లేదు, టైం వేస్ట్ కాదా? ఏమైనా గ్రేస్ పీరియడ్ ఉంటుందా మాకు ప్లీజ్? నో 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 నో. మామూలుగా చాలా ఉన్నాయండి. సో ఈరోజుకి అయితే ఇవే నండి డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్.